హలో బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అండ్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ ముందుగా నన్ను చూసిన వాళ్ళకి వెల్కమ్ టు టీజే టాక్స్ ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకి నేను మీ జీవితం ఇవాళ మన వీడియోలో సీరమ్స్ ఎసెన్స్ అండ్ ఫేషియల్ ఆయిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము వాటి డిఫరెన్స్ వాటి అడ్వాంటేజెస్ వాటిని ఎలా యూజ్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఇవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నుంచి సో ఫస్ట్ అయితే మనము ఎసెన్స్ సిరమ్స్ గురించి మాట్లాడుకుందాము బికాస్ ఈ రెండు వచ్చేసి సేమ్ కాకపోతే ఓన్లీ దాన్ని కన్సిస్టెన్సీలో రేంజ్ ఉంటుంది సీరమ్స్ వచ్చేసి కొంచెం లైటర్ కన్సిస్టెన్సీతో ఉంటుంది ఎసెన్స్ వచ్చేసి కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీతో ఉంటుంది కాకపోతే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట సేమ్ ప్రాపర్టీస్ సేమ్ యూసేజ్ ఉంటుంది ఈ రెండుటి మెయిన్ యూజ్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అనమాట ఫస్ట్ థింగ్ అయితే యాంటీ ఏజింగ్ మన స్కిన్లో 2 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ అని చెప్పేసి ఈ కొలాజిన్ ఎలాస్టిన్ ఆఫ్టర్ 25-26 ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది దాన్ని ఐ మీన్ అది ప్రొడ్యూస్ అవ్వడం రెడ్యూస్ అవుతూ ఉంటుంది సో దాట్ ఏమవుతుంది అంటే ముడతలు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా సో అవిటిని మనము తప్పించుకోవాలి అంటే ఈ సీరమ్స్ ఆర్ ఎసెన్స్ని అయితే యూజ్ చేస్తారు కానీ ఈ సీరమ్స్ అండ్ ఎసెన్స్ మెయిన్గా అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం డిజైన్ చేసినారు లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా యాక్నే కానీ డల్నెస్ కానీ డ్రైనెస్ కానీ యాంటీ ఏజింగ్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సీరమ్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి వీటి యొక్క మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసి యాంటీ ఏజింగ్ ఇంకా లైక్ వాట్ స్కిన్ టెక్చర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఇంకా స్పాట్స్ ఇప్పుడు చాలామందికి టీనేజ్లో వచ్చిన పింపుల్స్ వాటి స్కార్స్ కానీ స్పాట్స్ కానీ ఇప్పుడు ఒకవేళ పింపుల్స్ వచ్చినా మనకి పింపుల్ మార్క్స్ అయితే ఉంటాయి కదా అవన్నిటినీ చాలా రెడ్యూస్ చేస్తుంది సిరమ్స్ యూజ్ చేస్తే అండ్ మెయిన్ వచ్చేసి బ్రేక్అవుట్స్ అయితే ఉండవు సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ సిరమ్స్ వచ్చేసి స్మాలర్ మాలిక్యులర్ ఫార్ములేషన్స్తో వస్తాయి సో అవి ఏం చేస్తాయి అంటే స్కిన్లోకి డీప్గా పెనట్రేట్ అయిపోయి మన స్కిన్ ఇష్యూని అయితే అవి కంప్లీట్గా రెడ్యూస్ చేస్తాయి స్కిన్ ఇష్యూస్ ఏమున్నా సరే చెప్పాను కదా లైక్ పిగ్మెంటేషన్ యాక్నీ డల్నెస్ డ్రైనెస్ ఎట్లాంటి దానికైనా డిఫరెంట్ డిఫరెంట్ సీరమ్స్ కానీ ఎసెన్స్ కానీ మనకైతే మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నాయి కొంచెం హయ్యర్ ఎండే కాకపోతే వీటిలో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి స్కిన్ అంటే ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వల్లనే ఆ సిరమ్స్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు మనకి స్కిన్ అనేది రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి పోయి మన స్కిన్ అయితే మంచిగా బ్యూటిఫుల్గా అయిపోతుంది ఇంకా ఫేషియల్ ఆయిల్స్కి వచ్చేసి ఫేషియల్ ఆయిల్స్ ఏంటి అంటే అవి కూడా స్కిన్ ప్రొటెక్షన్ చేస్తారు కాకపోతే సిరమ్స్ అనేవి డేలో అయినా నైట్లో అయినా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు కాకపోతే ఫేషియల్ ఆయిల్స్ వచ్చేసి నైట్లోనే మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఎందుకు అంటే వాటి హెవీ ఫార్ములేషన్ అన్నమాట సో అవి హెవియర్ మాలిక్యులర్ స్ట్రక్చర్తో ఫార్ములేట్ అయి ఉంటాయి కాబట్టి ఏమవుతుంది అంటే ఫేస్ పైన చాలా హెవీగా ఉంటుంది డే టైంలో హెవీ ప్రోడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేయాలి కాబట్టి నైట్ టైంలో లాస్టింగ్ అంటే మాయిశ్చరైజర్తో తర్వాత మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత ఫేషియల్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తారు ఇంకా మసాజింగ్ టూల్స్ ఉంటాయి మనకి గ్వాషా కానీ జేట్ రోలర్ కానీ ఇట్లా టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేషియల్ టూల్స్ అయితే ఉంటాయి సో వాటికి విత్ మిక్స్డ్ విత్ ది ఫేషియల్ ఆయిల్స్ ఈ రెండుతోని మనం మసాజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా పొల్యూషన్ డర్ట్ ఇవన్నీ ఫేస్ పైనకి వచ్చేస్తాయి కదా అవన్నీ రిమూవ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా ఫేషియల్ ఆయిల్స్ అవుతాయి అండ్ హౌ టు యూస్ ఇప్పుడు సిరమ్స్ ఎలా యూజ్ చేయాలి అంటే లెస్ ఈస్ మోర్ అనమాట ఒక టూ ఫస్ట్ మనం మన స్కిన్కి ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెంతో ఇంట్రడ్యూస్ చేయాలి బికాజ్ మనం ఒకటేసారి అది స్కిన్కి మనకు పడుతుందో లేదో తెలియదు కాబట్టి ఫస్ట్ మనమైతే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదు కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఫేస్ పైన ఎక్కడైనా అప్లై కనపడని చోట అప్లై చేసేసి దాన్ని ఒక 24 అవర్స్ వరకు వదిలేయాలి అక్కడ ఏం ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏమీ లేకపోతే దట్ ప్రోడక్ట్ ఈస్ గుడ్ టు గో సో మనం అదైతే యూజ్ చేయొచ్చు అది ఫేషియల్ ఆయిల్స్కైనా సరే సిరమ్స్కైనా సరే ఎసెన్స్కైనా సరే ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ చేయండి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత సిరమ్స్ కానీ ఎసెన్స్ కానీ
ఫస్ట్ మీరైతే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయొద్దు. ఫస్ట్ మాయిశ్చరైజర్లో మీరు ఏ మాయిశ్చరైజర్ వాడతారో దాంట్లో ఒక 2 డ్రాప్స్ వేసి దాన్ని మిక్స్ చేసి ఫేస్కి అయితే అప్లై చేయండి. డైరెక్ట్గా ఫేస్కి అయితే వద్దు, అది కూడా ఫస్ట్ వీక్లీ వన్స్, వీక్లో 1 or 2 టైమ్స్ వేయండి. దాని తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఫేషియల్ ఆయిల్స్ కూడా సేమ్ అంతే, వీక్లీ 1 or 2 టైమ్స్ యూజ్ చేయండి, అది నైట్లో. దాని తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది అండ్ మీ స్కిన్ అది అడాప్ట్ చేసుకుంటుంది అన్నప్పుడు యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ. అది మీ స్కిన్ ప్రాబ్లమ్ పోయేంత వరకు యూ క్యాన్ యూజ్. ఇదే మెయిన్గా యూజ్. అండ్ వాట్ ఈస్ ద ఏజ్? ఏజ్ అనేది చాలా మ్యాండేటరీ. సో నేను చెప్పినట్టు కొలాజిన్, ఎలాస్టిన్ అనే 2 ప్రోటీన్స్ అయితే 25-26 ఇయర్స్ నుంచి కొంచెం రెడ్యూస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ సిరమ్స్ కానీ ఫేషియల్ ఆయిల్స్ కానీ ఎసెన్స్ కానీ 23-24 ఏజ్ నుంచి మన స్కిన్కి అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. సో దాట్ మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. దానికన్నా ముందు అయితే వద్దు, ఎందుకంటే అప్పుడు ఇంకా మన స్కిన్ యంగ్గా అండ్ కొలాజిన్ ఎలాస్టిన్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకి ముడతలు అవన్నీ ఏమీ రావు అండ్ మన స్కిన్కి కూడా అది టూ ఎర్లీ అనమాట. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్, ఇవన్నీ ఎప్పుడు అంటే ఫ్రమ్ 23-24 ఏజ్ నుంచి మీరు యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఏజ్ ఇస్ మ్యాండేటరీ. ఇంకొకటి వచ్చేసి ఇవైతే కొంచెం కాస్ట్లీయర్ ఎండ్లోనే ఉంటాయి, కొంచెం ప్రైస్ అయితే హైగానే ఉంటాయి. బికాజ్ ఇవి స్కిన్ ట్రీట్మెంట్ కోసం డిజైన్ చేసినాయి కాబట్టి మనకి సీరమ్స్ అయినా బేసిక్గా 700 నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ ఫేస్ ఫేషియల్ ఆయిల్స్ కూడా మ్యాక్సిమం 800-900 నుంచే స్టార్ట్ అవుతాయి. కొంచెం ప్రైజీ అరే, బట్ వాటి పని అయితే పర్ఫెక్ట్గా చేస్తాయి. సో అదే నేను రీసెర్చ్ చేసింది. ఇంకా అంటే చెప్పాను కదా ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క సిరమ్స్ అయితే ఉంటాయి ఆర్ ఫేషియల్ ఆయిల్స్ కానీ. సో సిరమ్స్కి వచ్చేసరికి ఇప్పుడు యాక్నీ ఉంది అనుకోండి, యాక్నీ పోవాలి అని అనుకుంటే మనము విటమిన్ సి అయినా ఆర్ ఎల్స్ జింక్ యాసిడ్ అన్నా ఆర్ ఎల్స్ సాలిసిలిక్ యాసిడ్ అయినా ఆర్ ఎల్స్ రెటనాల్ అయినా ఇట్లా యూజ్ చేయొచ్చు. డల్నెస్ ఉంటే విటమిన్ ఈ ఆయిల్ అయినా ఆర్ సినమైడ్ యాసిడ్ అయినా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఫేషియల్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. లైక్ ప్రోమోగ్రనేట్ ఆయిల్ అని చెప్పి, రోజ్ హిప్ ఆయిల్ అని చెప్పి, విటమిన్ ఈ ఆయిల్ అని చెప్పి, ఆల్మండ్ ఆయిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే మనకి మార్కెట్లో ఉంటాయి. సో ఫస్ట్ ఏది యూజ్ చేయాలన్నా ఫస్ట్ మీ స్కిన్ టైప్ తెలుసుకోండి అండ్ మీకున్న ప్రాబ్లం తెలుసుకోండి. దాని తర్వాత రీసెర్చ్ అయితే చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే ఈ ప్రోడక్ట్ మనకి బాగుంది అని అనిపించినప్పుడు యూ స్టార్ట్ యూజింగ్ యువర్ సిరమ్స్ కానీ ఎసెన్స్ కానీ ఫేషియల్ ఆయిల్స్ కానీ. సో ఇది ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సిరమ్స్ ఎసెన్స్ అండ్ ఫేషియల్ ఆయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యూటిఫుల్ సోల్స్. ఒక లైక్ వేసుకోండి మీకు కనుక నచ్చితే, కమెంట్ చేయండి మీకు ఇంకా ఇట్లాంటి ప్రోడక్ట్స్ గురించి కావాలి అన్న. ఐఎమ్ రెడీ టు రీసెర్చ్ అండ్ సే యూ పీపుల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఒకవేళ నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే. అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. కీప్ స్మైలింగ్ మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.